చేయాలని దేవుని పాదాల వద్దకు వచ్చాము ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో బలమైన ప్రార్థన చేసిన ఒక దైవచనని గురించి మనం ధ్యానించబోతున్నాం యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు పదహారు పదిహేడు వచనాలు చదువుకున్నాం పదహారు పదిహేడు పద్దెనిమిది మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి నీతి మంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు వర్ భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను భూమి తన ఫలమునిచ్చెను ప్రార్థన దగ్గర నుంచి మన కుటుంబాల్లో బిడ్డలకు కూడా మన ప్రార్థన నేర్పిస్తాం ఫస్ట్ తల్లి పిల్లలకు ప్రార్థన నాకు తెలిసి ఫుడ్ పెట్టేటప్పుడు నేర్పిస్తుందేమో కదా సరిలాక్ తినిపించటం మొదలుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళకు వచ్చినా రాకపోయినా రెండు మాటలైనా ఆ ఫుడ్ కోసం థ్యాంక్ యూ జీసస్ అనే చిన్న ప్రార్థనతో అయినా స్టార్ట్ అవుతుంది ఇంకా ఆ తర్వాత మన జీవితంలో కొనసాగుతూ ఉండగా మన ప్రార్థనలు కొన్ని ప్రార్థనలేమో అలవాటు ప్రార్థనలు అయిపోతాయి మరి కొన్ని ప్రార్థనలు అనాలోచిత ప్రార్థనలు అవుతాయి కానీ ఇక్కడ మనం చదువుకున్న ఏలియా అనే దైవజనుడు అలవాటు ప్రార్థన చేయలేదు అనాలోచితమైన ప్రార్థన చేయలేదు ఆసక్తితో కూడిన ప్రార్థన చేశాడు ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ఫర్వెంట్ ప్రేయర్ ఆసక్తి ఆసక్తితో దైవజనుడు చేసిన ప్రార్థన ఇట్ వాస్ నాట్ ఎ రొటీన్ ప్రేయర్ ఇట్ వాస్ నాట్ ఎ డల్ ప్రేయర్ కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎట్లా ఉంటాయంటే చేయాలి కాబట్టి ఒక ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాను కదా చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళాలి మార్గంలో దేవుని కాపుదలు ఉండాలని ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని ఆ తర్వాత ఏ పని మీద వెళ్తున్నామో ఆ పని సఫలపరచబడాలని ఇలాంటి ప్రార్థనలు రొటీన్గా మనం చేసే ప్రార్థనలు కానీ దైవజనుడైన ఏలియా చేసిన ప్రార్థన చాలా శక్తివంతమైన చాలా బలమైన ప్రార్థన ఆయనకి దేవుడు ఏ విషయాన్ని బయలుపరిచాడో దాని గురించి ఆయన ప్రార్థన చేశాడు మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయంలో యాకోబు భక్తుడు ఏ విషయాన్ని గురించి ప్రస్తావించాడో ఆ విషయాన్ని స్పష్టంగా రాజుల గ్రంథంలో మనం చూడగలం వన్ కింగ్స్ చాప్టర్ సెవెంటీన్ మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం అంతట గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బీడునైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలిచి నిలువబడి ఉన్నాను ఇష్రయులు దేవుడైన ఆ యహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను హీ స్పోక్ అ బ్యాడ్ న్యూస్ ఒక చెడ్డ వార్త ఒక దుర్వార్త కరువు రాబోతుంది అనే దుర్వార్త దైవచనుడు ఆహాబు అనే రాజుకు వెళ్ళి ప్రకటించాడు దుర్వార్త చెప్పాలంటే మనకి ఇష్టం ఉండదండి కొన్ని కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఏదైనా ప్రమాదము చాలా రిస్క్లో ఉందండి పరిస్థితి వారు ఇంకా చెప్పలేము అంటే తర్జన భర్జన పడుతూ ఉంటారు అది ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరు చెప్పాలి వాళ్ళకి స్లోగా చెప్పాలి వారు షాక్ అవ్వకూడదు వారు దాన్ని తీ తీసుకునే విధంగా అది ఎట్లా ప్రాసెస్ చేసి చెప్పాలని చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం కొన్నిసార్లు హాస్పిటల్లో డాక్టర్స్ కూడా ఐసీలో పేషెంట్స్ ఉంటే వారిని కూర్చో ఏదైనా బ్యాడ్ న్యూస్ చెప్పాలంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ విషయాన్ని కన్వే చేస్తూ ఉంటారు గుడ్ న్యూస్ మనం చెప్పడం చాలా ఈజీ గుడ్ న్యూస్ చెప్పినందుకు మనకి స్వీట్లు ఇస్తారు కొంతమంది గుడ్ న్యూస్ చెప్పినందుకు షేక్ హ్యాండ్ ఇస్తారు థ్యాంక్ యూ అని చెప్తారు చాలా సంతోషంగా స్వీకరిస్తారు కానీ బ్యాడ్ న్యూస్ను గుడ్ న్యూస్ను స్వీకరించినంత మంచిగా స్వీకరించరు అందుకే నినివే అనే పట్టణం మీదకి దుర్గతి రాబోతుందని దేవుడు ప్రకటించమని యోనాకు చెప్పినప్పుడు యోనాకు ఆ బ్యాడ్ న్యూస్ నినివే పట్టిన ప్రజలకు ప్రకటించడం ఇష్టం లేక నినివేకు వెళ్ళడానికి బదులు అనే ప్రాంతానికి వెళ్ళే ఓడను ఎక్కి చాలా అవస్థలు అవస్థలు పడ్డాడు ఇబ్బందులు పడ్డాడు అదంతా యోనా గ్రంథంలో యోనా యొక్క జీవిత చరిత్రలో మనం గమనించగలం కానీ ఇక్కడ దైవజనుడైన ఏలియా హీ వాజ్ అ వెరీ పవర్ఫుల్ ప్రాఫిట్ ఇన్ ద బైబుల్ దేవునిని సేవించిన దేవుని వెంబడించిన ప్రవక్తలు చాలామంది ఉన్నారు కానీ ఈ దైవజనుడు చాలా శక్తి కలిగిన ప్రవక్తగా మనకు కనబడతాడండి ఎందుకు శక్తి కలిగిన ప్రవక్త అంటే దైవజనుడు చేసిన ప్రార్థన ఆకాశం నుండి అగ్నిని దింపింది హీ బ్రాట్ ఫైర్ డౌన్ ఫ్రం హెవెన్ ఆకాశం నుండి అగ్నిని దింపిన ప్రవక్త దేవుని కొరకు రోషం కలిగి బ్రతికిన ప్రవక్త బయలు దేవతను అనేక మంది ఆరాధిస్తున్న ఆ దినాలలో ఆహాబు రాజు రాజు అయిన ఆహాబు యజబెలు కూడా మరి బయలు ప్రవక్తలనే సపోర్ట్ చేస్తున్న భయంకరమైన పరిస్థితుల్లో ఒక మాటలు చెప్పాలంటే అంటే ఒక్క వైపున దేవుని పక్షంగా తన ప్రాణానైనా మరి వదులుకోవడానికి రిస్క్ చేసుకోవడానికి ఇష్టపడి దేవుని పక్షంగా నిలబడిన రోషం కలిగిన ప్రవక్తగా ఏలియా కనబడుతున్నాడు ఇప్పుడు దేవుడు ఏలియాకు చెప్పిన మాట ఏంటంటే నువ్వు అహాబ్ రాజు దగ్గరికి వెళ్ళి ఈ రాజ్యం మీదకి మూడున్నర సంవత్సరాలు కరువు కలగబోతుందని వెళ్ళి ప్రకటించు అని అనగానే దైవజనుడు ధైర్యం చేశాడు దేవుడిచ్చిన మాటను వెళ్ళి ప్రకటించాడు కానీ దేవుని వాక్యలు యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే వర్షింపకుండునట్లు అతను ప్రార్థన చేశాడు అని ఉంది చూసారు కదండి మనం కూడా వర్షాల కోసం ప్రార్థన చేస్తాం ఎప్పుడు సీజన్ వచ్చింది వర్షాకాలం వర్షాలు పడట్లేదు ఎండ వేడిం చాలా ఎక్కువ ఉంది భరించలేకపోతున్నాం చెమట్లు ఇవన్నీ ఉంటే అప్పుడు మనం ఏమడుగుతామంటే దేవ కొంచెం వర్షము పంపించయ్యా కొంచెం వాతావరణాన్ని చల్లబరచయ్యా మనకంటే ఎక్కువగా రైతులు ఎదురు చూస్తారు వర్షం కొరకు ఎందుకంటే వారికి అవసరం వారి పంటలు పండాలంటే ఖచ్చితంగా వారికి వర్షము అవసరం అయితే మనం కొన్నిసార్లు వర్షం పడకూడదని ప్రార్థన చేస్తాం ఎప్పుడు చేస్తాం మన పెళ్ళి రోజు కదా మన పెళ్ళనుకోండి బాగా హడావిడిగా అన్నీ ప్రిపరేషన్స్ అయిపోతాయి పెళ్ళికార్డులు అయిపోతాయి వెదర్ ఫోర్కాస్ట్లో నెక్స్ట్ నాలుగు రోజులు వర్షం పడుతుంది అని చెప్పగానే స్టార్ట్ చేస్తాం ప్రార్థన దేనికోసం ఎప్పుడన్నా పడని అయ్యా ఆ ఒక్క రోజు మాత్రం కొంచెం దయచేసి మా బంధువులు రావాలి మా స్నేహితులు రావాలి పెళ్ళి చికాకు మధ్యలో జరగకూడదు చాలా హ్యాపీగా మంచి వాతావరణంలో ప్లెజెంట్గా జరగాలి కాబట్టి దయచేసి వర్షం మాత్రం పడకుండా సహాయం చేయి కొన్ని సందర్భాలలో సర్టెన్ టైమ్స్ బీ ప్రే దట్ ఇట్ విల్ నాట్ రెయిన్ కానీ ఇక్కడ ఒక రోజు కోసము ఒక వారం కోసమో దైవజనుడు చేస్తున్న ప్రకటన చేస్తున్న ప్రార్థన కాదు మూడున్నర సంవత్సరాలు వర్షింపదు అంటే అర్థం ఏంటంటే మూడున్నర సంవ ఒక సంవత్సరం వర్షం పడకపోతేనే కరువు స్టార్ట్ అయిపోద్ది మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేదంటే ఇట్స్ గోయింగ్ టు బి అ సివియర్ ఫ్యామిన్ అండ్ డ్రాట్ ఆ ప్రాంతంలో గొప్ప కరువు రాబోతుంది అది ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్న వారికి దుర్వార్తే ప్రాముఖ్యంగా రాజుకు దుర్వార్త ఎందుకంటే రాజు యొక్క బాధ్యత ఆ ప్రజల యొక్క క్షేమాన్ని వారి యొక్క మరి ఆనందము అవన్నిటి గురించి కూడా రాజుకే ఎక్కువ బాధ్యత కాబట్టి ఇట్ వాస్ డెఫినెట్లీ అ బ్యాడ్ న్యూస్ కానీ దైవజనుడు ఏం ప్రార్థన చేశాడు వర్షింపకుండునట్లు ప్రార్థన చేశాడంట ఇది దైవజనునికి ఎవరిచ్చారు ఆలోచన అంటే దేవుడే దైవజనుడైన ఏలియాకు తెలియపరచడం అంటే ఏలియా యు హ్యావ్ టు ప్రే ఎలైజా యూ మస్ట్ ప్రే దట్ ఇట్ విల్ నాట్ రెయిన్ ఫర్ ద నెక్స్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మూడున్నర సంవత్సరాలు వర్షం పడదు అని నువ్వు ప్రార్థన చేయాలి వర్షం పడదు అని వెళ్ళి ప్రకటించాలి మొత్తం అయిపోయాకయ్యా అప్పుడు దేవుడు నాకు ముందే చెప్పాడని వెళ్ళి చెప్తాను అని కొంతమంది అంటారండి ఎందుకంటే వారికి విశ్వాసం ఉండదు అద్భుతం దేవుడు జరుగుతుంది అని చెప్పాక ముందు చెప్పరు అయిపోయాక చెప్తారు నాకు ముందే చెప్పాడండి దేవుడు అని కాదండి నిజమైన ఫెయిత్ నిజమైన విశ్వాసం ఏంటి అంటే ఏంటంటే జరగక ముందే జరిగినట్లుగా నమ్మి విశ్వసించి పలకడం అందుకే ఏసయ్య తోమ అని గురించి చెప్పిన మాట ఏంటంటే చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడయ్య నువ్వు నా గాయాలలో నా చేతి ఓన్స్లో లేదంటే ఆ స్కార్స్లో నువ్వు వేలు పెట్టి చూస్తేనే కానీ నువ్వు నమ్మనన్నావు కదా నీకన్నా చూడకుండా నమ్మిన వారు ధన్యులని ఏసయ్య తోమాతో చెప్పినట్లుగా నూతన బంధన గ్రంథాలు మనం గమనించగలం సరే ఇక్కడ దైవజనుడైన ఏలియా హీ స్ప్రేయింగ్ అ వెరీ వెరీ స్పెసిఫిక్ ప్రేయర్ ప్రార్థన చాలా స్పష్టంగా ఉండాలి ఇప్పుడు మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి ఏదన్నా ఇవ్వండి అన్నారు అనుకో ఏదన్నా ఇచ్చి ఏం కావాలి చెప్పమ్మా ఏదన్నా చిన్నప్పుడు మా ఇంట్లో మా చెల్లి ఉండేది మా చెల్లి ఊరికి ఏడిచేది ఊరికి ఏడిస్తే మా మమ్మీ అనేవారు నీకేం కావాలో చెప్పు మనకి పిల్లలు ఏడిస్తే ఎంత చికాకు వస్తుందండి చాలా ఇరిటేషన్ కదా ఆ ఏడు పాపడానికి ఏదో ఒకటి వారికి ఇచ్చేయాలని ఆ ఏడు పాపాలని మనం ప్రయత్నం అప్పుడు మా మమ్మీ అనేవారు నీకేం కావాలో చెప్పు పలానాది కావాలని చెప్తే అది ఇచ్చేస్తాను అనేవారు అప్పుడు మా చెల్లి అనేది పలానాది ఇవ్వు మమ్మీ అనేది అంటే ఫలానా అనేది ఏదో వస్తువు అనుకుంటాం ఫలానా అంటే అది అర్థం అవ్వక ఫలానానా అది అంటే మేము వాళ్ళం ఫలానా అంటే దట్ స్పెసిఫిక్ థింగ్ కొన్నిసార్లు దేవుడి దగ్గరకు వచ్చి ఏదో ఒకటి ఇచ్చే నాయన ఏదో ఒకటి ఇచ్చే పొందుకొని సమ్టైమ్స్ బీ ప్రే వెరీ వెరీ వేగ్ ప్రేయర్స్ కొన్నిసార్లు చాలా అస్పష్టంగా ప్రార్థన చేస్తాం ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చారండి ఏదో అవసరతలో ఉండొచ్చారు మీ దగ్గరకు వచ్చి పాయింట్ చెప్పకుండా దాని చుట్టూ తిరుగుతున్నారు అనుకోండి దాని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే బీటింగ్ రౌండ్ ద బుష్ అంటారు డైరెక్ట్గా మాట్లాడకుండా ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా మాట్లాడు కొంతమంది ఉంటారు తెలివి పరులు వాళ్ళు మనతోనే అని చెప్పించాలని వాళ్ళు మాత్రం చెప్పరు ఇదండి నాకు అలా అనిపిస్తుందండి అండి వాళ్ళైతే అలా అన్నారండి మరి వీళ్ళైతే ఇలా చెప్పారండి ఇలా అన్నీ చెప్తారు కానీ పాయింట్ మాత్రం చెప్పరు కొన్నిసార్లు దేవుని దగ్గరకు మనం వెళ్ళే ఎట్లా మనుషులతో మన వ్యవహార శైలి లాగానే దేవునితో కూడా ఉంటాం వీ టు నాట్ సే థింగ్స్ దట్ వీ వాంట్ ఇన్ స్పెసిఫిక్ స్పష్టంగా నాకు ఇది కావాలి నాకు ఇది దయచేయి ఇలా ఇలాంటి కార్యం చేయి అని అడగడానికి బదులుగా ఏదో ఒకటి ఇచ్చేనాయినా ఏదో ఒకటి చేసేనాయినా ఏదో ఒకటి చూసేనాయినా ఏదో ఒకటి పంపేనా అన్నట్లు ఉంటుందండి మన ప్రార్థన ముందు మనం స్పెసిఫిక్ ప్రేయర్ చేయాలంటే మనకి ఏం కావాలో ముందు మనకొక స్పష్టత ఉండాలి అర్థమైందండి మన జీవితాన్ని గురించి మన క్లారిటీ లేకుండా నువ్వు క్లియర్గా అడగలేవు నువ్వు క్లియర్గా పొందుకోలేవు సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ యువర్ నీడ్ అండ్ టు బీ వెరీ స్పెసిఫిక్ వెన్ యూ ప్రే ప్రార్థన చేసినప్పుడు స్పష్టంగా ప్రార్థించడము ఇట్ ఇస్ అఖీ నీ జీవితంలో జవాబులు పొందాలంటే జయం పొందాలంటే స్పష్టంగా ప్రార్థన చేయడం ఖచ్చితంగా ఒక తాళపు చెవి ఇప్పుడు దైవజనుడు హిస్ ఆస్కింగ్ ఫర్ అ సర్టన్ థింగ్ ఇన్ అ సర్టన్ వే ఫర్ అ సర్టన్ టైం దైవజనుడు ఎంత స్పష్టంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంటే మూడున్నర సంవత్సరాలు అంటే టైం కూడా మూడున్నర సంవత్సరాలు స్పెసిఫిక్గా అడుగుతున్నాడు వర్షమైనా మంచైనా చూసారండి వర్షము మంచు ఈ రెండు మూడున్నర సంవత్సరాలు కురవకూడదని దైవజనుడు చాలా స్పష్టంగా ప్రార్థన చేశాడు ఇది దైవజనుడైన ఏలియాకు వచ్చిన కోపంలో నుండో రోషంలో నుండి వస్తున్న ప్రార్థన కాదండి అర్థమవుతుందా కొన్నిసార్లు కుటుంబీకులు ఎవరైనా మాట వినకుండా దేవునికి దూరంగా బ్రతుకుతా అంటే ఫ్యామిలీ మెంబర్స్ మరి ఎవరైనా చేస్తారేమో ఇలాంటి వాడిని దెబ్బ కొట్టైనా సరే నీ దగ్గర తెచ్చేసుకో ప్రభావా అని మా వాడు దేవా నీ మాట వినట్లేదు తాగుపోతుగా తిరుగుపోతూ ఉన్నాడు పాడైపోతున్నాడు ఎంత చెప్పినా వినట్లేదు కొంచెం బుద్ధి చెప్పైనా దెబ్బ కొట్టైనా నీ దారిలోకి అలా తప్పిపోవడం నాకు ఇష్టం లేదు అని కొన్నిసార్లు మన ఫ్రస్ట్రేషన్లో లేకపోతే వీ ఫీల్ దట్స్ ద ఓన్లీ సొల్యూషన్ ఇంక ఇదే పరిష్కారం వాడికి బుద్ధి రావాలంటే వాడు గడ్డైనా తినాలి వాడు పొట్టైనా తినాలి పందులు పొట్టైనా చిన్న కుమారుడు లాగా అని కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తామేమో కానీ ఇక్కడ దైవజనుడైన ఏలియా మూడున్నర సంవత్సరాలు వర్షమైనా మంచైనా కురవకూడదని తనకు తన మనసులో వచ్చిన నుండో లేదంటే ఆహాబుకు యజబలకు దేవుని ప్రజలు ఎవరైతే మరి విగ్రహారాధన వైపుకు వెళ్ళిపోతున్నారో వారికి దేవుడు బుద్ధి చెప్పాలని ఆయన మనసులోకి వచ్చిన ప్రార్థన అయితే అది కాదు ఇదేంటంటే దేవుడు దైవజనునికి మనస్సులో పెట్టిన ప్రార్థన యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభార ఒక మాట చెప్పారు చూడండి నా యందు మీరును మీ ఎందును నా మాటలను ఉంచి నిలిచి ఉన్న ఎడల మీకే పదిహేనవ అధ్యాయం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయంలో పదకొండవ వచనము నాయందు మీరును మీ యందు నా మాటలను ఏడో నా నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపా ఆయనలో మనము మనలో ఆయన మాటలంటే ఏంటంటే మనము దేవుడు ఒక విడిపోని బంధంగా వెన్ యూ హ్యావ్ దట్ క్లోజెస్ట్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో అత్యంత సన్నిహితమైన సంబంధం దేవునితో కలిగి ఉంటే ఆయన మనసులో ఏముంటుందో మనకు తెలుస్తుంది ఆయన మనం ఏం ప్రార్థన చేయాలనుకుంటున్నారో మనం తెలుసుకొని దాని ప్రకారం ప్రార్థన చేస్తే దేవుడు నో అంటారా అన్నారు ఎందుకంటే మనం దేవుని మనస్సుని ఎరిగి ప్రార్థన చేస్తున్నాం కదా ఇప్పుడు దేవుని మనస్సుని ఎరగాలంటే సంవత్సరానికి ఒకసారి దేవునికి కనబడి నీ మనసు ఏంటో నాకు చెప్పయా అంటే చెప్తారా చెప్పాలి మనకు చాలా క్లోజ్గా ఉంటారండి కొంతమంది వాళ్ళు ఇంకా వాళ్ళతో మనది విడరా విడదీయరాని బంధం విడిపోని బంధం అలాంటి వాళ్ళు మనకి హృదయం లోపలేమనున్నా చెప్పేసుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడో ఒకసారి ఆరు నెలలకి సంవత్సరానికి ఒకసారి కలిసే వాళ్ళు పైపై మాటలే మాట్లాడతారు పైపై పలంకరింపులే పలకరిస్తారు తప్ప వాళ్ళ లోతులో వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటి వాళ్ళ జాయ్స్ ఏంటి అవన్నీ పంచుకుంటారండి పంచుకోరు ఇప్పుడు దేవునితో కూడా అంతే ఎంత సన్నిహితంగా మనం దేవునితో ఉంటామో అంతగా దేవుని మనసు మనకు అర్థమవుతుంది నా పట్ల దేవుని మనసులో ఏముంది వాట్ హ్యాస్ గాడ్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ మీ నా కోసం నేను అనుకున్నది అడగడం కాదు నా గురించి ఇంకెవరో కోరుకున్నది నేను అడగడం కాదు నా గురించి నా తండ్రి ఏమి ఆశిస్తున్నాడు ఏం కోరుకుంటున్నాడు అది నేను తెలుసుకోవాలంటే నేను ఆయనలో ఉండాలి దేవుని మాటలు నాలో అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక విడదీయరాని బంధం సో నిజమైన ప్రార్థన ఆసక్తికరమైన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన దేవుని నుండి జవాబులు తెచ్చే ప్రార్థనకు కీ ఏంటి ఫౌండేషన్ ఏంటి పునాది ఏంటంటే ఆయనలో మనం ఉండడం దేవుని మాటలు మనలో ఉండడము ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రేయర్ ఇస్ అ రిలేషనల్ కమ్యూనికేషన్ విత్ గాడ్ దేవునితో ఒక అనుబంధంతో కూడిన సంభాషణ అంట ఒకసారి మళ్ళీ చెప్తాను ప్రార్థన అంటే దేవునితో మనము కలిగి ఉండే రిలేషనల్ కమ్యూనికేషన్ చూడండి మన ఇంటి ముందుకి మనకి గ్యాస్ సిలిండర్ అయిపోతే వేసి ఆయన వస్తాడు ఆయన మాట్లాడతాడు మనం మాట్లాడతాం ఆయన ఏమంటాడు వచ్చి గేటు దగ్గరికి సిలిండర్ వచ్చిందమ్మా అంటాడు మనం ఏమంటాం ఎంతయ్యా అంటాం అప్పుడు ఆయన ఇంతమ్మా అంటాడు ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇస్తాడు ఇదిగో అమ్మా రిసీట్ అంటాడు సిలిండర్ ఇక్కడ పెట్టయ్యా అంటాం పెడతాడు వెళ్తాడు పని అయిపోయాక అక్కడ కూడా సంభాషణ ఉంది కానీ అది అనుబంధంతో కూడిన సంభాషణ వి కమ్యూనికేట్ విత్ సో మెనీ పీపుల్ బట్ నాట్ ఎవ్రీ కమ్యూనికేషన్ ఇస్ ఎ రిలేషనల్ కమ్యూనికేషన్ అర్థమవుతుందండి చాలామందితో మనం సంభాషణ చేస్తాం కానీ ప్రతి సంభాషణకి అనుబంధం ఉండక్కర్లేదు అవునా కాదా ఇప్పుడు స్కూల్లో లేదంటే కాలేజ్లో మన ఇరుగుపొరుగు వారితో జస్ట్ మాట్లాడతాం పలకరిస్తాము ఒక పని ఉంటే షాప్ షాప్కీపర్ గొప్ప షాప్కి వెళ్ళాము కొట్టుకు వెళ్ళాము షాప్లో ఇది ఇవ్వయా అది ఇవ్వయా అని అంటాం ఆయనతో మనకి ఏ అనుబంధం ఉండక్కర్లా మన దగ్గర డబ్బులు ఉంటే చాలు ఆయన దగ్గర వస్తువు ఉంటే చాలు పని అవుతుంది అంతే కదండి ఆయనతో మనకు ఒక రిలేషన్షిప్ ఉండి ఒక మంచి ర్యాప్ ఉండి ఒక మంచి అవగాహన ఆయనకు మన మీద ఉంటేనే మనం అడిగిన వస్తువు ఇస్తాడంటే కాదు డబ్బులు ఇస్తే చాలు దానికి ఎంత రేటు ఉంటే అంత రేట్ ఇస్తే ఆయన ఇచ్చేస్తాడు పని అయిపోతుంది కానీ చాలామందికి దేవునితో ఉండే అనుబంధం ఎలా ఉంటుందంటే ఒక షాప్ కీపర్ లాగా ఉంటుంది అంటే వెళ్ళి అడగడము పొందుకోవడం వచ్చేయడం అంతే ఇంకా మళ్ళీ కనెక్షన్ ఏమీ ఉండదు కానీ నిజమైన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన ఆసక్తికరమైన ప్రార్థన నీవు నేను ఏలియా వలె చేయాలంటే మన ప్రార్థన ఎలా ఉండాలండి అనుబంధముతో కూడిన ప్రార్థనగా ఉండాలి ఆ అనుబంధం ఎలా ఉండాలంటే విడదీయలేని అనుబంధంగా ఉండాలి ఏలియా దేవునితో ఎంత సన్నిహితంగా ఉన్నాడంటే దేవుని చిత్తము ఆ సమయంలో ఇస్రాలు రాజ్యము పట్ల ఏమై ఉన్నదో అది తెలుసుకొని తను స్పష్టంగా ప్రార్థన చేయగలిగాడు నీవు నేను కూడా కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం పొందుకుంటాం కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం పొందుకోం కొన్నిసార్లు మనకే ఒక డౌట్ ఉంటుంది అసలు నేను అడుగుతున్నది కరెక్టేనా డౌట్ వస్తుందా ఆటలేదా ఎప్పుడైనా రావాలి డౌట్ రావాలి ఎందుకంటే డౌట్ రాకుండా మైండ్లోకి ఏం వస్తే అది అడిగేస్తున్నామంటే ఒక గుడ్డి ఎద్దంట చేన్లో వెళ్తుందంట అట్లా ఉంటుంది పరిస్థితి ఏంటండి బ్లైండ్గా ఏదో చేసేయడం అట్లా కాదండి దేవునితో మన రిలేషన్షిప్ మన అనుబంధము దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధి దేవునితో మనం చేసే సంభాషణ ఇవన్నీ కూడా చాలా ఇంటెన్షనల్గా చాలా జాగ్రత్తగా చాలా మరి ఒక్కొక్క అడుగు కూడా ఎంతో ఆలోచన పూర్వకంగా ఆత్మీయంగా అది ముందుకు సాగాలి కానీ అలవాటుగాను లేకపోతే ఏదో ముందుకు వెళ్ళిపోవడం కాదు ఏలి ఆ దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు ఇప్పుడు దేవుని చిత్తము తెలుసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఈ విషయాన్ని తెలియజేసిన తర్వాత హీ హ్యా ప్రేడ్ ప్రార్థన చేశాడు ఇప్పుడు కరువు అంటే కేవలం రాజ్యంలో వారికే కాదు ఆ కరువు యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా దైవజనుని మీద కూడా పడుతుంది ఇప్పుడు దైవజనుడు వర్షము మూడున్నర సంవత్సరాలు కురవదంటే దేవా మరి నీ ప్రవక్తైన నా సంగతే నా పోషణ సంగతి ఏంటి రాజు దగ్గర అంటే నిల్వలు ఉంటాయి ఫ్యామిలీ అంటే వాళ్ళు ఏదో ఒక బస్తా గింజలో విత్తనాలో పిండో ఏదో ఒకటి వాళ్ళు పెట్టుకుంటారు నేను నీ మీద ఆధారపడుతున్నా కదా ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షింపకూడదని నన్ను ప్రకటించమంటున్నావు నన్ను ప్రార్థన చేయమంటున్నావు నా సంగతి ఏంటని ఆలోచన చేయాల దైవజనుడు ఒకటే అనుకున్నాడు దేవుడు ఏం చేయమంటే అది చేయడం నా పని నా గూర్చి ఆలోచించడము నా పోషణ నా సంరక్షణ నా భద్రత అదంతా నా దేవుని బాధ్యత ఇప్పుడు దేవుడు ఏలియాకు చెప్పిన మాట ఏంటంటే నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర ఉండు ఆ కెరీతు వాగులోని నీళ్లు త్రాగు ప్రతి దినము ఉదయము సాయంత్రము ఏం పంపిస్తారంట కాకులు వచ్చి కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు టూ మీల్స్ అ డే ఎన్ని మీల్స్ అండి రోజుకి ఇది బిబ్లికల్ వే ఆఫ్ ఈటింగ్ ఆ కాలంలో దేవుని వాక్యంలో ఉన్న ఒక చక్కని పద్ధతి ఏంటంటే రెండు సార్లు తినడం మనం ఎన్నిసార్లు తింటాం సార్లు అటు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి లోపల నుంచి రావాలా కడుపులో పడాలా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళొచ్చినప్పుడల్లా కొంతమంది ఉంటారండి వండుతూ ఉంటారు చికెన్ హాఫ్ కేజీ వెళ్ళిపోద్ది ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా మసాలా సరిపోయిందా అదేంటి ముక్క ఉడికిందా అన్నీ టెస్టింగ్లో సగము అలా రకరకాలుగా మనం రకరకాల కారణాలతో నెపాలతో ఎంతో తింటాం ఎక్కువ తినడం వల్ల అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి కానీ దైవజని దేవుడు రోజుకి ఎన్నిసార్లు పోషించాడండి రెండుసార్లు చాలంట తెలుసా అండి ఇంక ఇప్పుడు ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఓమాడ్ అంటున్నారు వన్ మీల్ డే రోజుకి ఒక్కసారి తింటే చాలంట చాలా కాలం బతుకుతారంట టిప్ అయితే చెప్పారు కానీ చేయడం చాలా కొంతమంది అంటారు బాబోయ్ నా వల్ల కాదండి అని సరే మీకు ఎలా వీలైతే అలా చేయండి కానీ దేవుడు దైవచననికి రోజుకి ఎన్నిసార్లు అండి టూ టైమ్స్ రెండు సార్లు దేవుడు ఆహారాన్ని పంపించి ఆ తర్వాత బ్రూక్లో ఆ కెరీత్ అనే వాగులో నీరు నీరు ఎండిపోయా అంటే ఏడో వచనం కొంతకాలమైన తర్వాత ఆ దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను నీరు ఎండిపోతే దేవుడు అన్నాడు సారే పత్ అని ఒక ఊరికి వెళ్ళు అక్కడ ఒక విధవరాల్ని నీ కొరకు నేను ప్రిపేర్ చేసి పెట్టా షీఈస్ గోయింగ్ టు ఫీడ్ యూ అంటే దేవుని యొక్క ప్రణాళికలు ఎంత గొప్పవో ఆలోచించండి దేవా నీ మాట చొప్పున నేను ప్రార్థన చేసి ప్రకటించాను మూడున్నర సంవత్సరాలు కరువని మరి నా సంగతి ఏంటి అని ఆలోచించుకోకుండా విశ్వాసంతో దేవుని చిత్తాన్ని ప్రకటించి దేవుని చిత్తాన్ని ప్రార్థించిన దైవజనుని పోషణ దేవుడు చూసుకున్నాడు స్తోత్రం చెప్దాం హలే నీవు నేను చేయాల్సింది ఒక్కటే నీ చిత్ చిత్తము నెరవేర్చుట నాకు నేర్పించంతే ఎందుకంటే ఆయన చిత్తంలో మనం సాగితే ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే ఆయన చిత్తంలో ముందుకు వెళ్తే మనకి ఎప్పుడు ఏం అవసరమో సమయానుకూలంగా నా దేవుడు సమకూర్చేవాడు ఆసక్తికరమైన విషయం అండి మొన్న వెన్స్డే ఆన్లైన్ విమెన్స్ మీటింగ్లో చెప్పాను ఒకవేళ స్త్రీలు ఎవరైనా వినకపోతే ఇంటికి వెళ్ళాక వినండి చాలా ఆసక్తికరమైన విషయాలు సారే పతు అనే ఊరికే ఎందుకు వెళ్ళమన్నాడు ఏ ఏ ఊరికైనా వెళ్ళచ్చు ఆయన ఉన్న ఊరికి దగ్గరలో చెప్పొచ్చు బట్ గాడ్ వాజ్ వెరీ స్పెసిఫిక్ ఇన్ డైరెక్టింగ్ ఎలైజా ఏలియాను నడిపించడంలో కూడా దేవుడు ఎంత స్పష్టంగా ఉన్నాడు సారే పతను ఊరికి వెళ్ళు ఆ ఊరిలో ఎవరో ఒకళ్ళు ఇంటికి వెళ్ళగా నీకు అన్నం పెడతారని చెప్పారా నీకు రొట్టెలు ఇస్తారని చెప్పారంటే ఆ ఊరిలో ఒక్క విధవరాలను ఏర్పరచుకున్నాడు మీరు ఇంటికి వెళ్ళాక లైవ్ చూడకపోతే ఆ రోజు వినండి చాలా ఆసక్తికరమైన విషయాలు అందులో ఉన్నాయి ఒక్క విధవరాల దగ్గరికి ఎందుకు పంపించాడు ఆ ఊరిలో గొప్పవాళ్ళు లేరా ఆ ఊరిలో సమృద్ధి కలిగిన వారు లేరా ఆ ఊరిలో దైవజన్యుకి ఇంకా మంచి ఆతిథ్యం ఇవ్వగలిగిన స్థితిలో ఉన్న వేరే వాళ్ళు లేరా అంటే ఆ విధవరాలు ఆ రోజు ఉన్న కొంచెము పిండితో నూనెతో అప్పం చేసుకొని ఆమె తన కొడుకు చనిపోవాలని ప్రిపేర్ అయితే ఆమెను తన కుమారుణ్ణి దైవజనునికి మొదటి అప్పం ఇవ్వడం ద్వారా ఆ కరువు మూడున్నర సంవత్సరాలు పోషించాలని దేవుని చిత్తం కాబట్టి ఆమె దగ్గరకే వెళ్ళమని ఇందాక ఒక మాట చెప్పాను వీ హ్యావ్ టు ప్రే స్పెసిఫిక్ ప్రేయర్స్ అని స్పష్టంగా ప్రార్థన చేయాలి దైవజనుడు ఏం ప్రార్థన చేశాడు మూడున్నర సంవత్సరాలు ఆ టైం పీరియడ్ తర్వాత వర్షమైనా మంచైనా కొరవదు దట్ వాస్ హిస్ ప్రేయర్ దేవుడు దైవచంద పోషణ కొరకు కూడా చాలా స్పష్టంగా నడిపించాడు చూసారండి కెరీ సారేపత్ అనే ఊరికి ముందేమో కెరీతో అనే వాగు దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఏ పక్షులు వస్తాయి కూడా ముందే అది కూడా దేవుడు ప్లానింగ్ ఈ రోజుల్లో డ్రోన్ సర్వీసెస్ వచ్చేసాయి కదండి మనం ఏమైనా ఆర్డర్ చేస్తే డ్రోన్తో మనకు కావాల్సిన కూరగాయలు మన ఇంటి అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి డ్రాప్ చేస్తున్నాయంట అలాంటి సర్వీసెస్ చాలా దేశంలో స్టార్ట్ అయిపోయినాయి ఆ రోజుల్లో దేవుడు వాడుకున్న డ్రోన్లు ఎవరండి దొంగ కాకులు వచ్చి చక్కగా దైవజనుకి ఇచ్చేసి వెళ్ళిపోయాయి ఇప్పుడు నీరు లేదు కాకులు వచ్చిన ఉపయోగము లేదు సో గాడ్ హ్యాడ్ అన్ అదర్ ప్లాన్ దేవుడు ఇంకొక ప్రణాళికతో తన దైవచనుని నడిపించాడు సరే ఈ పరిస్థితి అంతా జరిగిన తర్వాత ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు అయిపోయిందండి ద లాడ్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ దేవుడు దైవజనుని పోషించుకున్నారు మూడున్నర సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మూడున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం రావాలి వర్షము రావాలి ఎందుకంటే దేవుని మాట ఏంటి మూడున్నర సంవత్సరాలు వర్షమైనా మంచి అయినా కురవదు ఇప్పుడు వర్షం రావాలంటే మళ్ళీ ఎవరు ప్రార్థన చేయాలి ఒక విషయం అర్థం చేసుకోవాలి ప్రేయర్ ఇస్ ద లాక్ ప్రేయర్ ఇస్ ద కీ ఏంటండి ప్రేయర్ ఇస్ ద లాక్ ప్రార్థన ద్వారా నువ్వు బంధించగలవు ప్రార్థన ద్వారా నువ్వు విడిపించగలవు అపవాది శక్తులు చేసే కార్యాలు ప్రార్థన ద్వారా నువ్వు లాక్ వేస్తావు బంధించేస్తావు నీకు విరోధంగా లేస్తున్న ప్రతి నోటిని నువ్వు బంధిస్తావు నీకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధాన్ని వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా బంధిస్తావు నీ మీదకి చెలరేగుతున్న దుష్ట శక్తులను నీ జీ నిన్ను పడద్రోయాలని ప్రయత్నిస్తున్న అపవాది కార్యాలను ప్రార్థనలు ఏం చేస్తావంటే బంధిస్తావు కానీ నువ్వు విడిపించాల్సిన కూడా కొన్ని ఉన్నాయి నువ్వు పొందుకోవాల్సిన కొన్ని పొందుకోలేకపోతున్నావు అవన్నీ నువ్వు పొందుకోవాలంటే అగైన్ ద కీ ద కీ ఇస్ ప్రేయర్ ప్రార్థనే లాక్ ప్రార్థనే తాళము ప్రార్థమే తాళపుచ్చేవి అర్థమవుతుందా ఫర్ సర్టన్ థింగ్స్ ఇట్స్ ద లాక్ ఫర్ సర్టన్ థింగ్స్ ఇట్స్ ద కీ ప్రార్థన ఎంత ఎఫెక్టివో మీరు ఆలోచన చేయండి ఎంత శక్తివంతమైందో దేవుడు మనకిచ్చిన ఎంత శక్తివంతమైన ఆయుధమో ఒకసారి ఆలోచించేయండి చేయండి ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు అయిపోయింది దైవజనుడు చెప్పేశాడు ఇప్పుడు అందరూ వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వన్ ఇస్ లుకింగ్ అట్ ద క్యాలెండర్ మూడున్నర సంవత్సరాలు అయిపోయింది కదా ఇప్పుడు వర్షము దాని కొరకు తిరిగి దయవచ్చు ప్రార్థన చేశాడండి మొదటి రాసుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఒకటవ వచనం పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయెను కానీ ఏలియా కర్మెలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య కెన్ యూ ఇమాజిన్ దిస్ పోస్చర్ ఏలియా గొప్ప ప్రార్థనా పరుడైన దైవజనుడు శక్తి కలిగిన ప్రార్థనలు చేసిన దైవజనుడు బట్ వాట్ వాస్ హిస్ పోస్చర్ హియర్ ఆయన యొక్క ఆయన ఎలాంటి స్థితిలో ప్రార్థన చేస్తున్నాడు నిలబడి లేడు కూర్చొని లేడు సాష్టంగా పడి లేడు లేదంటే కొంతమంది ఉంటారండి పడుకోని ప్రార్థన చేస్తారు ఏంటండి ఐసీలో ఉంటే పర్లేదు ఇట్స్ ఓకే ఏంటండి సుఖం ఎక్కువై పడుకోని ప్రార్థన చేస్తున్నావు అంటే ప్రమాదం ఎందుకంటే నీ సుఖానుభవం నీకు బాగా ఎక్కువైపోయింది ఏసయ్యే మానవ రూపంలో ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు నేను ఎంత అండి ప్రేయ పోస్చ కానీ ఇక్కడ దైవజనుడు ప్రార్థన చేయడానికి హీ వాజ్ నాట్ సిట్టింగ్ కూర్చొని చేయట్లేదు మోకరించి చేయట్లేదు నిలవబడి చేయట్లేదు బట్ దిస్ వాజ్ డెఫినెట్లీ అన్ అన్యూజువల్ పోస్టా ఒక ఇబ్బందికరమైన పరిమోళ్ళ మధ్యలో తలబెట్టుకోవడం అంట ఇది ఇప్పుడు చదువుతుంటే అర్థం కాదు కానీ ఆ కాలంలో స్త్రీలు ప్రసవ సమయంలో ఆ పోశ్చర్లో ఉండేవాళ్ళంట అండి ఆ బిడ్డ బయటకు వచ్చే సమయంలో ఆ కాలంలో స్త్రీలు ఇదే పోస్చర్లో వాళ్ళ బిడ్డల్ని కనేవారంట ఇప్పుడు దైవచనుడు ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ వర్షం ఇవ్వమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ప్రసవ వేదన ప్రసవ వేదన పడిన స్త్రీలకు తెలుసు అది ఎంత కష్టంగా యూ పుట్ ఆల్ యువర్ ఎనర్జీ కదా నీకున్న శక్తి అంతా ఆఖరు ఆ ఔన్స్ కూడా మొత్తం పెట్టేస్తా ఎందుకంటే ఆ బిడ్డ బయటకి రావాలి ఆ బిడ్డ బయటకు రావాలి ఆ బిడ్డ క్షేమంగా రావాలి నేను ఎంత వరకు నేను నా శక్తి వాడగలను ఎంత ఓపిక ఉందో ఆ ఓపిక అంతా వాడతా నా బిడ్డ బయటకు రావడానికి కానీ ఒక తల్లి ప్రసవ వేదన ఎట్లా పడుతుందో ఏలియా కూడా ప్రసవ వేదన పడుతూ చేస్తున్న శక్తి కలిగిన ప్రార్థన ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ ప్రేయర్ ఇట్ వాస్ నాట్ ఎ కంఫర్టబుల్ ప్రేయర్ ఇప్పుడు వర్షం పడాలి అని ప్రార్థన చేస్తా పనివాడు ఉంటే తన దగ్గర ఉన్న సేవకుని దైవచను అంటున్నాడు వెళ్ళి ఒకసారి ఆకాశం వైపు చూడు ఏమైనా అబ్బులు వచ్చాయా అని మనం కూడా అంతే కదా ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేస్తాం ఒకసారి వెళ్ళి చూడండి ఏమన్నా జరిగిందా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అంటాం కదండీ మనం కూడా దైవజనుడు తన పనివాడిని పంపించాడు చూడండి నలభై మూడో వచ్చినాం తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రపు వైపు చూడు మనగా వాడు మెక్కర ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా ఏడు మార్లు పోయి చూడమని ఏడు మార్లు ఏడు అనేది సంపూర్ణతకు మేఘాలు కనబడేదాకా నేను ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు చెక్ చేస్తూ ఉండి ఐ డి నాట్ అప్ ఐ డు నాట్ అప్ ఆన్ గాడ్ యూ డు నాట్ గివ్ అప్ ఆన్ చెక్కింగ్ నువ్వు వెళ్ళి చూస్తూనే ఉండు నేనేమో ప్రార్థన చేస్తూనే కొన్నిసార్లు వీ గెట్ సో టయర్డ్ సో ఈజీలీ కదా చాలా సులభంగా అలసిపోతాం ఇంకెంత ఇంకెంత కాలం చేయమంటారండి ఇంకెన్నిసార్లు ఎదురు ఎదురు చూడమంటారండి పరిపూర్ణంగా ఏడు మార్లు వెళ్ళి చెక్ చేయమన్నాడంటే పరిపూర్ణంగా దైవజనుడు ప్రార్థన చేశాడు ఈ పనివాడు వెళ్ళి చూసినప్పుడు నలభై నాలుగో వచనం ఏడవ మారు అతడు చూచి అదిగో మనిషి చేయి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కువ చిన్నదా నేను అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకోమని చెప్పుమని వాణిని దైవజనునికున్న ధైర్యం చూడండి మూడున్నర సంవత్సరాలు వర్షమైనా మంచైనా కురవదని ముందే వెళ్ళి దేవుని ప్రవక్త కాబట్టి రాజే ఆహాబుకు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడు ప్రార్థించిన తర్వాత ప్రసవ వేదన పొందినంతగా ప్రార్థించిన తర్వాత దైవజండి చెప్పిన మాట ఏంటంటే పనివానికి ఆహాబు రాజుకు చెప్పు వర్షం పడబోతుంది ఆయన రథంలో ఆయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోమని చెప్పంటే ర ఆహాబు రథం ఎక్కి ఎజ్రేలుకు వెళ్ళాడంట ఆసక్తికరమైన విషయం చూడండి ఇది ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం నలభై ఆరో వచనం యహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరుగెత్తుకొని పోయి ఎజ్రేలు గుమ్మం ఎట్ దిస్ రాజు గుర్రాలు ఫాస్ట్గా పరిగెడతాయా లేదంటే ఏలియా ప్రవక్త ఫాస్ట్గా పరిగెడతాడా ప్రవక్త వేసుకునే వస్త్రాలు ఎట్లా ఉంటాయండి హుస్సేన్ బోల్ట్ రన్నింగ్ రేస్లో వేసుకునేలాగా ఉండవు పరుగు పందెంలో మీకు తెలుసా పరుగు పందెంలో పాలు పొందే వాళ్ళు చాలా లైట్ వెయిట్ క్లోత్స్ వేసుకుంటారు వాళ్ళ వెంట్రుకలు కూడా చిన్న కట్ చేయించుకుంటారు ఎందుకంటే ఆ హెయిర్ వెయిట్ వల్ల కూడా ఫ్యూ సెకండ్స్లో వాళ్ళు మెడల్ పోతుందని ప్రవక్తలు అంటే యూ కెన్ ఇమాజిన్ వారు అంగీలు ధరించుకునేవారు వెంట్రుకలు కూడా చాలా లాంగ్గా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రన్నింగ్ విత్ శారీ మనకు ఎలా ఉంటుందండి చీరల్లో పని చేయాలంటే ఎంత కష్టంగా ఇప్పుడు దైవచను ఒక అంగి వేసుకొని ఆహాబు రాజు యొక్క రథముల కంటే ఫాస్ట్గా దైవం పరిగెత్తుకొని వెళ్ళిపోయాడంటే ఎవరిచ్చినా బలమండి అది ఇట్ వాస్ ద న్యూ స్ట్రెంగ్త్ దట్ ఎలైజా ఐజ్ రిసీవ్ ఫ్రమ్ ద లాడ్ ఏలియా ప్రవక్త దేవుని నుండి పొందుకున్న నూతన బలము నూతన శక్తి నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నీకు నూతన బలము వస్తుంది నీవు దేవుని చిత్తంలో సాగుతూ ఉంటే నీకు నూతన బలము వస్తుంది కానీ ద పాయింట్ ఇస్ దిస్ ఇందాక మనం చదువుకునే యాకో పత్రికలో ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే హీ వాస్ మ్యాన్ జస్ట్ లైక్ అస్ గొప్ప గొప్ప దైవ కానీ మనలాంటి స్వభావం మనలాంటి స్వభావం అంటే ఏంటి మనలాగా నిరాశపడ్డారు మనలాగా అలసిపోయారు మన వంటి పరిస్థితులు గుండా ఆయన వెళ్లారు బట్ స్టిల్ ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షాన్ని మూడున్నర సంవత్సరాలు దేవుడు ఆపారు ఆయన మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు వర్షము అదే ఆసక్తికరమైన ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థన నీవు నేను చేయగలిగితే మనం కూడా గొప్ప కార్యాలు పొందుకుంటాం అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక ఆమె